Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు. వైసీపీ ఎంట్రీ ఖాయమేనా? తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయట. ఆ ఇద్దరు వైఎస్ ఫ్యామిలీ వారసుల్లో పై చేయి ఎవరిది? తాజా పరిణామాల నేపథ్యంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి వైఎస్ కుటుంబంలో రెండు పేర్లు చాలా ప్రముఖంగా మీడియా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ పేర్లు ఏంటంటే వైఎస్ అభిషేక్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి. ఇద్దరు జగన్మోహన్ రెడ్డికి వరుసకు సోదరులే అవుతారు. ఇద్దరికీ జగన్తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పుడు ఇద్దరు జగన్ కోసమే పనిచేస్తున్నారు. దాంతో ఇద్దరిలో వచ్చే ఎన్నికలలో ఎవరిది పైచేయి అవుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. అభిషేక్ రెడ్డి వృత్తిరీత్యా డాక్టర్, ఈయన భార్య కూడా డాక్టరే. ఇద్దరు విశాఖపట్నంలో సెటిల్ అయ్యారు. అయితే హఠాత్తుగా జగన్ క్యాంప్ ఆఫీసులోనూ పులివెందులలో ఎక్కువగా కనపడుతున్నారు. డాక్టర్కు జగన్ పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, లింగాల మండలాల ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారట. దాంతో డాక్టర్ రెగ్యులర్గా మండలాల్లో తిరుగుతున్నారు. వైజాగ్లో ఉన్న డాక్టర్ను సడన్గా ఎందుకు పిలిపించి పార్టీ బాధ్యతలను అప్పగించారో అర్థం కావడం లేదు. ఇక రెండో వ్యక్తి అనిల్ రెడ్డి, ఈయన చెన్నైలో ఎంబీఏ చేశారట. చాలా కాలంగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. జగన్ ఆర్థిక రాజకీయ వ్యవహారాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. జగన్ తరఫున ఢిల్లీలో కొందరు ముఖ్యులతో రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారట. ఇప్పుడు సడన్గా వీళ్ళిద్దరిపైన ప్రచారం ఎందుకు మొదలైందంటే రాబోయే ఎన్నికలలో కడప ఎంపీ అభ్యర్థులుగానే అని సమాచారం. వివేకానందరెడ్డి మర్డర్ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ పరిస్థితి అయోమయంలో పడిపోయింది. అవినాష్ను సిబిఐ ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చన్నట్లుగా ఉంది వాతావరణం. ఇప్పుడు సమస్య సిబిఐ అరెస్ట్ చేయడం కాదు, ఎందుకంటే అరెస్ట్ అయితే కొంతకాలం తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. కానీ వచ్చే ఎన్నికల్లోగా వివేక మర్డర్ కేసులో నుండి అవినాష్ బయటపడకపోతే పార్టీ ఇమేజ్కి దెబ్బ అని జగన్ ఆలోచిస్తున్నారట. అందుకనే అభిషేక్, అనిల్ ఇద్దరిలో ఒకరిని అవినాష్కు రీప్లేస్మెంట్గా జగన్ ఆలోచిస్తున్నారట. మరి ఇద్దరిలో ఎవరిది పైచేయి అవుతుందో అనే ప్రచారం పెరిగిపోతోంది.